హాయ్ బ్రో. హాయ్ హాయ్. సో మార్నింగ్ సాలార్ టీజర్ అయితే రిలీజ్ అయింది. సో ఎలా అనిపించింది మీకు? ఓసమ్ బాక్స్ ఆఫీస్ అమ్మమ్మ కూడా దిగిండు సల్లార్. కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు సార్, ప్రభాస్ ఫేస్ చూపించలేదు, ప్రభాస్కు డైలాగ్స్ ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానిపైన ఇది జస్ట్ టీజర్, నాట్ ట్రైలర్. వస్తాడు, ట్రైలర్ వస్తుంది, సినిమా ఉంది కదా September 28. సో మార్నింగ్ పొద్దున 5:12 రిలీజ్ చేశారు కదా, అంత పొద్దున లేచారా? 5:10 అలారం పెట్టుకొని మరి లేచాము చూడడానికి. మన సాలార్ మూవీని KGF తో లింక్ చేస్తారు అని గతం నుంచి ఒక చిన్న బజ్ అయితే ఉంది. సో అది కొన్ని షార్ట్స్ చూస్తే అది KGF లాగానే అనిపించింది. KGF మధ్యలో ప్రభాస్ని పెట్టి తీశారు అన్నట్టు. సో అదేలా అనిపించింది? అలా ఏం లేదు, ప్రభాస్ రేంజ్ వేరు, ప్రభాస్కి KGF కి లింక్ అప్ ఉన్నా కూడా ప్రభాస్ రేంజ్కి సల్లారే. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డల్గా ఉంది, సాలార్ రేంజ్లో లేదు అన్న ఒక టాక్ వినబడింది. మీరు సాంగ్స్ ఏం లేదు, టీజర్ ఒకటే వచ్చింది, ట్రైలర్ ఇంకా రాలేదు. ఇంకా నువ్వు సాంగ్స్ ఏం లేదు, నువ్వు BGM ఎక్కడ విన్నావు? జస్ట్ 1:42 వీడియోలో నీకు ఏం BGM కు నీకు సౌండ్ ఎట్లా కనిపించింది? మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? ఇంకా ఉంది టైం, వెయిట్ అండ్ సీ. సల్లార్ రాడ్ దిగుతుంది, రాడ్ రాడ్. ఓకే, వెల్కమ్. ఇప్పుడే సల్లార్ టీజర్ వచ్చింది ఎర్లీ మార్నింగ్, టీజర్ చూసారా? టీజర్ చూసామన్న, వేరే లెవెల్ అసలు. ప్రభాస్ పాన్ ఇండియాకి ఆల్రెడీ ఫ్యాన్స్ ఆయనకి. మొన్న ఏదో చాలామంది ట్రోల్ చేసి రవి కానీ ఈ సినిమాతో అందరూ గుర్తు మూసుకోవాల్సి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ టీజర్లో మీకు ఏం నచ్చింది బ్రో? టీజర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ వెనకాల ఎలివేషన్ కానీ అంతా వేరే లెవెల్ అసలు. ఫస్ట్ అంటే అందరు అనుకుంటారు KGF అని, కానీ KGF ని కూడా దాటేస్తుంది సినిమా, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళందరూ గమ్మున ఎడగడ కూర్చుంటారు అన్నమాట. ట్రోల్ చేసే ఛాన్స్ కూడా వాళ్ళకు ఉండదు ఇంకా ఈ సినిమాతోటి. మొన్న అంతా అన్నారు ఈ సినిమా ఏం బాగాలేదు అదే అని చెప్పేసి దానికోసం అన్నారు. ఇప్పుడు దీనికోసం మాట్లాడడానికి థియేటర్ బయట ఎవరు నిలిచారు కూడా నిలిచారు. కానీ ఇంటర్వ్యూ తీసుకునేకి మాత్రం ఇలాంటి ఛానల్ చాలా ఉంటాయి అక్కడ, అంతకుమించి ఇంకేం ఉండదు సినిమా గురించి అయితే. ఇంకా ప్రభాస్ గురించి చెప్పాలంటే ఆయన అసలే ఒక బ్రాండ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక టాప్లో ఉన్నాయి ఆయన. అందరు అనుకుంటారు, చాలామంది ట్రోల్ చేస్తారు పక్క ఇంకా వేరే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా ఫ్యాన్స్ అంటే పక్క ట్రోల్ చేస్తారు. కానీ ఈ సినిమాతో మాత్రం ఏ ఫ్యాన్స్ అయినా కానీ ట్రోల్ చేయడానికి ఏముండదు, అందరూ ఖాళీ వచ్చి సినిమా చూసి బయటకు వచ్చినాక మీడియా దగ్గర ఏం చెప్పాలంటే సినిమా వేరే లెవెల్ అని చెప్తారు. అందరు KGF అంటారు కదా, ఈ సినిమా తర్వాత KGF కూడా వేస్ట్ అంటారు అన్నమాట. సో ప్రభాస్ గురించి చెప్పాలంటే ఇది ఒక మంచి బ్రాండ్ అన్నమాట. టీజర్లో ప్రభాస్ లేకపోవచ్చు, అది వాళ్ళకి అదే చెప్తున్నా కదా ఇప్పటిదాకా నేను. చాలామంది అంటారు ట్రోల్ చేస్తారు అదే అని చెప్పేసి. టీజర్లో ప్రభాస్ లేకపోయినా ఈ యొక్క టీజర్ రిలీజ్ చేశారు కదా, ఈ టీజర్కే చాలామంది ఆల్రెడీ నైట్ పూట పడుకోకుండా కూడా వెయిట్ చేస్తారు. చాలామంది ఉంటారు అన్నమాట, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పడం, ట్రోల్ చేయడం చాలామంది చేస్తారు. నేను కూడా ట్రోల్ చేయడం చేయగలుగుతా, కానీ ట్రోల్ గీలు మనకు అవసరం లేదు. ఫ్యాన్స్ అంటే అందరూ ఒకటే, హీరోలు అందరూ. సో ప్రభాస్ కనిపించకపోవచ్చేమో కానీ ఈ సినిమా ఈ టైరెక్ట్ చూసినాక టీజర్ చూసినాక వాళ్ళే అనుకుంటారు ప్రభాస్ కనిపించాల్సిన అవసరం లేదన్న టీజర్లా. జస్ట్ ఆ టీజర్ రిలీజ్ అయిందంటే ఆ టీజర్ కోసం చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు అక్కడ. సో టీజర్ ఇంపార్టెంట్. మాకు మేము అనుకున్నాం అంటే చూపించుంటే కొంచెమే ఒక లైన్ లైన్ చూపించుంటే బాగుంది అనుకున్నాం కానీ సో మాకైతే ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. పక్క వేరే వాళ్ళు ఎవరైనా అయితే మనం ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు ప్రభాస్ని చూపించుకుంటే ఏం టీజర్ రాదు అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తారు. సో ఈ ట్రోల్ కోసం అయితే పెద్ద టెన్షన్ ఏం లేదు. ఆయన కనిపించకపోయినా కనిపించినా ఆయన రేంజ్ ఆయనకే ఉంటుంది, ఎవ్వరు తగ్గించేదే లేదు ఆయన గురించి అయితే. డెఫినెట్గా అన్న కరెక్ట్ 2:33 కల్లా KGF ని మించి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. డెఫినెట్గా రావచ్చు, డెఫినెట్గా వస్తుంది కూడా ప్రభాస్ అంటే. ఇంకా KGF అంటే అది కూడా మంచి మూవీ, దాని తప్పే అంటలేను. కానీ ఇది కూడా అట్లే ఉంటుంది కాబట్టి దానికంటే ఒక రేంజ్లో వెళ్తుంది అన్నమాట ఇది కూడా. ఇంకా హీరోయిన్లు అంటే అది మనకి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభాస్తో ఎవరు చేసినా కానీ వాళ్ళు ఒక టాప్ రేంజ్లో ఉంటారు. సో వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. డెఫినెట్గా అన్న డెఫినెట్గా వెయిట్ చేసాం, మేము అయితే సలార్ కోసం వెయిట్ చేసాం కానీ అది కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి మేము దాని గురించి ఏం పెట్టలేదు. పెద్ద పవన్ కళ్యాణ్ ప్రభాస్కి అయితే మాత్రం మేము వేరే ఫ్యాన్స్. ఇంకా అంతగా చెప్పాలంటే ఇంకా ట్రోల్ చేయడం అంటే ఎవరైనా చేస్తారు, ట్రోల్ చేయడానికి ఏం లేదు. ట్రోల్ చేస్తారు చాలామంది, కానీ ఆయన ఎంత ట్రోల్ చేసినా ఎంత చేసినా ఆయన వాల్యూ ఇంత కూడా తగ్గదు బయట పబ్లిక్లో మాత్రం. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయితే డెఫినెట్గా బాహుబలి ఇంకా కొంచెం ఉందేమో, ఈ సలార్ మూవీ మాత్రం వేరే రేంజ్లో వెళ్ళిపోతుంది, పీక్స్లో ఉంటుంది సినిమా. ఎన్ని కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నాను బాహుబలికి? 2000 వచ్చింది హైయెస్ట్. ఇది ఒక 3-4 ఇట్లా వస్తాయి అనుకుంటున్నా, మ్యాక్సిమం అయితే 4 అయితే వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా రిలీజ్ కానా, సో వరల్డ్ వైడ్ కాబట్టి డెఫినెట్గా ఆ ఒక ఛాన్స్ అయితే ఉంటుంది ప్రభాస్కి అయితే.
ఒకడు అన్నాడు ప్రభాస్ ఇంక పడిపోయాడు ఇంక లేవడం అని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఒక ఆయన. సో ఆయన కూడా ఏంటంటే అనుకు చెప్తాడు ఆయన, ఆయన జస్ట్ ఒక ఎక్లేజర్ మాత్రమే, ప్రభాస్ పడిపోలేదు ఏమి కాలేదు, ఆయన రేంజ్ ఆయనకే ఉంది. ఈ సినిమాతో ప్రభాస్ అయిపోయింది, ఇంకా సినిమాలు తీయలేడు, చిన్న చిన్న సినిమాలు తీసుకుని హిట్ అవుతారు, అవన్నీ వేస్ట్ మాటలు అనమాట. ఏ డైరెక్టర్ తీసినా ఏ ప్రొడ్యూసర్ తీసినా ఆయన సినిమా హిట్ అవ్వకపోయినా కానీ ఆయన కలెక్షన్స్ ఆయనకు వస్తాయి. సో ఆయన కొంచెం టెన్షన్ అయితే ఏం లేదు. హాయ్ సిస్టర్. హాయ్ అన్న. హలో. పొద్దున పొద్దున ప్రభాస్ గారి చాలా టీజర్ రిలీజ్ అయింది కదా, చూసారా? ఆ టీజర్ కోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేసినాం, బట్ మేము పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవన్న మూవీలో. లైక్ పాన్ ఇండియా హీరో కాబట్టి మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బట్ మొత్తం చూసిన తర్వాత టీజర్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినాం మేమైతే. లైక్ అసలు ప్రభాసే లేడు, మొత్తం బ్లాక్ స్క్రీన్ ఉంది, కేజీఎఫ్ సీన్లా అనిపించింది మాకైతే లిటరల్లీ చూస్తుంటే. బట్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినాం మేము. ఎర్లీ మార్నింగ్ 5 వరకు ఫస్ట్ టైం రిలీజ్ చేసిరు టీజర్ని, బట్ చూసిన తర్వాత అయితే ఫ్యాన్స్ అందరూ అయితే ఫీల్ అవుతారు, డిసప్పాయింట్ అయితే అవుతారన్న. ఓన్లీ టీజరే కదా, ట్రైలర్ ఇంకా వచ్చేది, సినిమా వచ్చేది, ఒక టీజర్కే డిసప్పాయింట్ అయితే. అంటే టీజర్కే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, బట్ ఫస్ట్ స్టార్టింగే మళ్ళీ ఒకటి కొంచెం డల్గా ఉండడం, విజువల్ అన్నీ అంత క్లియర్గా లేవు, ప్రభాస్ని చూపించకపోవడం మెయిన్ అనిపించింది. ప్రభాస్ని హైలైట్ చేయాల్సింది ఉండే. డైలాగ్స్ ఎలా? డైలాగ్స్ అయితే ఓకే అన్న, బట్ మేమైతే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా బెటర్గా ఉండాలని. సో అప్పుడు మూవీ హిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో. టీజర్ చూసారు కదా, ఎలా అనిపించింది టీజర్? అంటే ఏమంత కొత్తగా అనిపించలేదు, ఎక్స్పెక్టేషన్స్ అంటే అంత రీచ్ అవ్వరు ఎక్స్పెక్టేషన్స్. అంటే ఏమి నచ్చలేదు మీకు టీజర్? అంటే అసలు ఏం చూపించలే కదా, మొత్తం బ్లాక్ విజువల్సే ఉన్నాయి, సేమ్ కేజీఎఫ్లో ఇట్లా కోల్ మైన్స్ ఎట్లా ఉంటారు సేమ్ అలానే చూపించారు. ఇంకో థింగ్ ఏంటంటే అసలు ప్రభాస్ ఫేస్ చూపించలేదు, ఇంకా ఒక ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ మాత్రమే చూపించారు, ఇంకెవరిని కూడా చూపించలేదు కనీసం, ఎవరెవరు ఉన్నారు ఇంకా అనేసి. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ వరుసగా డిసప్పాయింట్ అయితే వస్తున్నారు, ప్రతి మూవీ కూడా పెద్దగా అనుకున్నంత రీతిలో లేదు. ఈ మూవీ అయినా అలా ఉండవచ్చు. చెప్పలేను, డైరెక్షన్ మంచిగా చేసి అంటే స్టోరీ బాగుండి దానికి తగ్గట్టుగా మంచిగా డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా మంచిగా అవుతుంది, లేదంటే అది చెప్పలేను కదా, వాళ్ళ డైరెక్షన్ బట్టి ఉంటుంది. చాలా మంది అన్నారు టీజర్ లో ప్రభాస్ యాక్టర్ అనే చాలు, ప్రభాస్ పేరు చెప్తే చాలు టీజర్ కి వాల్యూ ఉంటుంది అని చెప్పేది అంటారు, మీరేమంటారు? అలా ఏం లేదు, చాలా లేదు, కానీ టీజర్ లో అందరూ మెయిన్ చూసేది హీరో హీరోయిన్, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు చూడడానికి. సో ఆ వాళ్ళనే కరెక్ట్గా చూపించినప్పుడు ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదనే చెప్తాను నేనైతే. ప్రభాస్ని చూపించకపోయినా ఆయనకి ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు ఆ డైలాగ్స్ రూపంలో, ఆ డైలాగ్స్ ఎలా నచ్చారు? డైలాగ్స్ నాకు ఏమంత నచ్చలేదు. బీజిఎం కూడా ఏమంత లేదు, అంటే మొత్తం కేజీఎఫ్ వస్తుంది మైండ్లో ఒక అది చూస్తే. చెప్పలేము, ట్రైలర్ వస్తే అప్పుడు కొంచెం ఇంకా థింగ్స్ వస్తాయి కదా, సాంగ్స్ ఇంకా అన్ని వచ్చినప్పుడు అప్పుడు ఇంకా క్లియర్గా ఒక విజన్ వస్తుంది. సో మూవీ ఎలా ఉంటుందో అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇప్పుడైతే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు మూవీ మీద. హాయ్. సలార్ టీజర్ ఎలా అనిపిస్తుంది? టు బి ఆనెస్ట్ కడుపు నిండిపోయింది, ఆది పురుష్తో కంప్లీట్గా డిలే పడిపోయాం, చాలా బాగుంది, సూపర్. ఐ థింక్ యాష్ కూడా ఇందులో వస్తే అది ఇంకా డబుల్ ఇంపాక్ట్ అనుకుంటా. ఒక్క సీజన్ అనుకున్నా, 2 సీజన్స్, ఫస్ట్ సీజన్ అని రిలీజ్ చేశారు కదా, 2 సీజన్స్ సూపర్. వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ప్రభాస్ నాకు చూపించలేదు టీజర్ లో, బ్యాక్ సైడ్ నుంచి ఏదో జస్ట్ చూపించారు అలా చాలు, జస్ట్ కటౌట్ను ఆ స్టైల్ చాలు, కత్తి కంచి కింద డ్రాప్ అయింది చూసి సూపర్ చాలు. టీజర్ అంటే ఖచ్చితంగా ప్రభాస్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అసలు టీజర్ లో ఏం లేదంటారు. ఎక్స్పెక్ట్ చేసాం కానీ బట్ చూపించినంత వరకు సాటిస్ఫైడ్ కదా, ఎలివేషన్స్ సూపర్ ఉన్నాయి కదా చాలు. అంటే సేమ్ ఇదే థీమ్ లో వచ్చి కబ్జా పెద్ద డిజాస్టర్ అయింది, సో మళ్ళీ ఇదే దాంట్లో అంటే సేమ్ అదే కాన్సెప్ట్ కాకపోయినా సరే బ్లాక్ స్క్రీన్ మొత్తం అలాగే ఉంది కదా, అంటే మీరేమనుకుంటారు? మీరు కబ్జాతో పోలుస్తున్నారు, కేజీఎఫ్తో పోలుస్తున్నారు, కేజీఎఫ్ కూడా ఇలాగే థీమ్ తో వచ్చింది, సేమ్ కేజీఎఫ్ టీజర్ కూడా ఇప్పుడు సేమ్ మళ్ళీ సెకండ్ టైం ఉంటే. కేజీఎఫ్ 2 కూడా హిట్ అయింది కదా, సెకండ్ టైం కూడా సక్సెస్ఏ కదా, ఈ థర్డ్ టైం సక్సెస్ అవుద్దేమో, అవుతుంది. ప్రభాస్ ఫస్ట్ టైం కదా ప్రశాంత్ నీల్తో, అందుకనే ఇప్పుడు హిట్ అవుద్దని మేము. బిఫోర్ బాహుబలి కూడా డిసప్పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, అలాగే రిమైనింగ్ హీరోస్ కూడా సేమ్, పవన్ కళ్యాణ్ కూడా అంతే, డిసప్పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సడన్గా గబ్బర్ సింగ్ హైప్కి వచ్చేసింది కదా, ఐ థింక్ సో వీఆర్ హోపింగ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి హిట్. ఆయన వస్తాడు డైలాగ్
సూపర్ నచ్చింది. కానీ ఐ మీన్ అన్ని లాంగ్వేజెస్ కోసం వాళ్ళు పెట్టినట్టున్నారు కదా, అంత అర్థం కాలేదు కానీ స్పీకర్స్లో. బట్ ప్రభాస్ విజువల్ పరంగా సూపర్ ఎక్సలెంట్గా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి మూవీ పైన, ఇంకా ఎక్కువైపోయినాయి. ఈగర్లీ వెయిటింగ్ సెప్టెంబర్ కోసం. ఆది పురుషితో కంప్లీట్గా డీల్ అవ్వడమేం, ఈగర్లీ వెయిటింగ్. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయితే ఈ సినిమాతో ఆబ్వియస్లీ మార్కెట్ పెరిగింది కాబట్టి ప్రభాస్కి కూడా ఆబ్వియస్లీ బ్రేక్ అవుతుంది. ఇన్ని ఫ్లాపులు చూసినా డిసప్పాయింట్ అయిన వాళ్ళు మళ్ళీ థియేటర్కి వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ డైరెక్టర్స్ నమ్ముకుని ప్రభాస్ స్పాయిల్ అయిపోయాడు, అనవసరంగా నమ్ముకున్నాడు. ఇది చాలా బెటర్ అండ్ నా ఫీలింగ్. ప్రశాంత్ అన్నింటినీ నిలబెడతాడు మూవీ కోసం, వెయిట్ చేస్తున్నారు సెప్టెంబర్లో ఖచ్చితంగా రిలీజ్ రోజే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.